ప్రైజ్ ద లాట్ దేవునికి మహిమ కలుగును గాక సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగాను ఆశీర్వాదకరంగాను మరి ఈ కార్యక్రమం ఉపయోగపడుతున్న విధానమును బట్టి ప్రభువుని గనపరుస్తున్నా చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అలాగే కొంతమంది మీ విరాళాలు కానుకలు ఈ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేస్తున్నారు అందును బట్టి ప్రభుని గనపరుస్తున్నా ప్రియ దేవుని బెడలారా ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవునికి కలుగును గాక అంశం ఏంటంటే సహనములో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఈరోజు క్రైస్తవ జీవితంలో సహనము వలన మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అన్నది మనం నేర్చుకుందాం ప్రభుకే కలుగును గాక చూడండి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినం చదవండి దేవునికి మహిమ కలుగును గాక మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి తెలియబడనీయుడి ప్రార్థన ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ వర్తమానం ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా ప్రభు నాతోనూ మాతోనూ ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలతోనూ మీరు మాట్లాడమని ఏసు నా ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా చూడండి ఇక్కడ భక్తుడు మరి అపోస్తుడైన పౌలు పిలిపిలకు సంఘానికి ఈ పిలిపి సంఘానికి రాస్తూ సంఘంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఇద్దరు ప్రభు పనిలో పౌలతో సహకరిస్తున్న యువ దియస్ ఈ సహోదరులతో కూడా అన్నాడు అమ్మ మీరు ఏక మనస్సు గలి కరిగి దేవుని పనిలో పాల్గొవాలని చెప్పారు అయితే ఇదంతా చెబుతూ వీరితో ఇంకేమంటున్నాడంటే మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయడ అవును ప్రియ సహోదరి సహోదరుడా సహనం అనేది నీకు చాలా అవసరం కుటుంబంలో మీ భార్యాభర్తల భర్తల జీవితాలు కట్టబడాలన్నా కుటుంబం నిలబడాలన్నా సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో భర్త కోపం వస్తే భార్య సహించుకుందనుకో ఆ కుటుంబం చక్కగా మరి ఇద్దరు ఓర్చుకున్నప్పుడు సహనంకి పర్యాయ పదాలు ఓర్పు మరి ఓర్చుకోవటం సహించుకోవటం అయితే తగ్గించుకోవటం ఇవన్నీ కూడా సహనం కింద వస్తాయి చూడండి ఇంట్లో యజమాని కోపం వచ్చిందనుకో స్త్రీ తగ్గించుకుంటే ఏ గొడవ ఉండదు ఒకవేళ భారీ కోపం వచ్చిన భర్త ఫోన్లే అలాగే మాట్లాడిదిలే ఆయన తగ్గించుకుంటే ఏ ఉండదు ఇద్దరూ తగ్గించుకోలేదనుకో ఎవరిలో అయినా తగ్గింపు వాళ్ళిద్దరిలో తగ్గింపు లేదనుకో ఇక గొడవలు చివరికి ఎక్కడి వరకు వెళ్తాయంటే విడాకుల వరకు ఈరోజు ఎందుకు చాలా కుటుంబాల్లో ఈ అండర్స్టాండ్ లేక సహించుకోకపోవటం వల్ల కుటుంబాలు విడిపోతున్నారు భార్య భర్తలు కుటుంబాలు విడిపోవటమే కాదు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నారు సహనం లోపించడం వల్ల క్షమించుకోలేకపోవటం వల్ల ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరా సోదరుడా ఎందుకంటే దేవుని వాక్యం ఉంది ఇది మరి సూర్యోదయం లోపే నేమన్నా నీలో ఉన్న కోపం అనేది వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం గాక సహించితే మన జీవితాలు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ తిమోతి పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచ్చింది చదవండి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు అంటే సహించుకుంటే ఏలుబడి ఒక అధికారం ఒక నాయకత్వంలోకి మనం వెళ్ళగలుగుతాం ఎలాగా నువ్వు ఒక అధికారిగా ఉండాలంటే ఒక గనుడిగా ఉండాలంటే ఒక ఉన్నతమైన స్థానం నిలబడాలంటే సహించుకోవాలి ప్రియా సహోదరి ఈరోజు చాలామంది జీవితాల్లో సహనము లేకపోవటం వలని అనేక గలిబిలి గందరగోళాలు మరి యోసేపును చూడండి యోసేపు అన్నదమ్ములందరూ రకరకాలుగా మాట్లాడారు పగబట్టారు మరింత పగబట్టారు యోసేపు మీద రకరకాల మాటలు అన్నారు యోసేపు కలలగనేవాడని లేకపోతే తండ్రి చక్కని అంగి ఈ చిన్నవాడు గనుక వృద్ధాప్య దశలో పుట్టిన గనుక తండ్రి చిన్న పిల్లవాడు ప్రేమించి ఓసేపుకి ఒక చక్కని నిలువుట అంగి గుట్టించారు ఆ అంగి గుట్టించినందుకు మిగతా సహోదరులకి ఇతని మీద పగ వచ్చేస్తుంది చూసారా తండ్రి వీడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వీడికే మంచి ఒక అంగి గుట్టించారు అని పగబట్టుకున్నారు ఆ పగతో పాటు ఇంకా ఇతను కలలగలి అన్నలారా అన్నలారా నాకు ఒక కల వచ్చింది అది ఎలాంటిదంటే మీ పనులు నా పనికి సాష్టాంగ నమస్కారం చేసినట్టు వచ్చింది అన్నప్పుడు ఎరా నువ్వు మమ్మల్ని ఏలుతావా ఆది కాండంలో ముప్పై ఏడు చూడండి ఐదవ వచ్చిన చదివినట్లయితే అక్కడేమనుంది

అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్ములను అలాగే ఏలు దేవుడు అద్భుత రీతిగా ఈ యోసేపుని వీళ్ళు మరి దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు ఐగుప్తులు ఒక ప్రధానినిగా చేస్తాడు మమ్మని ఏలుదు అన్న వాళ్ళు ఒకరోజు వీళ్ళే యోసేపు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేలాగా చేశారు ప్రియ సహోదరుడా నీవు కూడా ఓచుకో దేవుడు నిన్ను ఆ స్థానము నిలబెడతాడు మరి యోసేపుని అన్నదమ్ములు గోతులో పడేశారు చివరికి తీసుకెళ్ళి కమ్మి వేశారు వీడు తీసుకెళ్లి అయగుక్తులు పోతి పరింట్లో వాళ్ళు అమ్మి అక్కడ ఒక బానిస్గా ఉన్న యోసేపు ఆ దేశములో ఆ ప్రాంతంలోని యోసేపు అక్కడే ఒక ప్రధానినిగా దేవుడు చేశాడు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో కూడా అన్నదమ్ములే అన్నదమ్ముల దగ్గరే మోసపోతున్నావా ఈరోజు సొంత అన్నదమ్ములు కూడా ఆస్తుల దగ్గర గొడవలు చూడండి తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ ఆస్తులు పంచుకోవడంలో గొడవలు దీనివల్ల ఐక్యత లోపిస్తుంది దీనివల్ల ప్రేమ లోపిస్తుంది దీనివల్ల ఇద్దరు వైరం కొంతమంది చంపుకునే వరకు వస్తున్నారు కారణం ఏంటంటే ఐక్యత ఆస్తుల కొరకు ధనం కోసం ప్రియ సహోదరుడా సహనం లేకపోవటం వల్ల ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి ఈరోజు నువ్వు సహించిన వాడవైతే ఏలుబడి చేస్తావు ప్రభుకే మహిమ ఆమె మొదటి పాయింట్లో మనం గమనించినట్లయితే సహిస్తే ఏలుబడి చేస్తావు అంటే నువ్వు ఒక అధికారిగా ఉంటావు అని వాక్యం సాలు అవును నువ్వు సహించుకో దేవునికి ఏ మహిమ గలుగుని గాక మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఏనుగు పంది ఏనుగు ఏం చేస్తుందంటే అప్పుడే ఒక నదిలో చక్కగా శుభ్రంగా స్నానం చేసి వస్తుంది ఈలోపు దానికి ఎదురుగా ఒక పంది మురికి కాలువలో పొరులాడి మురికిని అంటించుకొని అది కూడా ఎదురైంది ఏనుకు ఎదురైనప్పుడు ఏనుగు దాంతో ఎందుకని ప్రక్కగా సైడ్గా కా మరి తప్పుకొని వెళ్ళింది ఈ పంది అంటది ఇది కథ కాబట్టి జాగ్రత్త వినండి ఇందులో ఒక నీతి మనం అర్థం చేసుకోవాలి ఈ పంది ఏముంటుందంటే చూసావా ఈ ఏనుగు నాతో గెలవలేక నన్ను నాతో గొడవ పడలేక అది ప్రక్కకు వెళ్ళిపోతుంది అని అందరితో అంటున్నాడు అప్పుడు ఆళ్ళీళ్ళు వచ్చి ఏనుగు దగ్గర అంటారు చూసే ఒక పంది ఇలా అంటుంది దానితో పోట్లాడలేక నువ్వు ప్రక్కకు పారిపోయేవంటుంది అప్పుడు ఏముంటుందంటే నేను దానితో గొడవ పడలేక లేకపోతే గెలవలేక కాదు కానీ ఎక్క అక్కడ దాని మురికి నాకు అంటుకుంటుందని నేను తప్పుకొని వెళ్ళాను అవును ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా అంతే ఉండాలి ఎందుకంటే కొంతమంది మన మీద ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఒక ప్రయోగాలు చేయాలని లేకపోతే గొడవ పెట్టుకోవాలని క్రైస్తవ నిర్మూలన చేయాలని ప్రార్థన చేయకుండా చేయాలని ప్రార్థనకు ఆటంకపరచాలని చూస్తుంటారు క్రైస్తవుడుగా మనం చేయాల్సింది ఏంటంటే మనము ఈ యొక్క ఏనుగు ఎలా ఓర్చుకొని సైడ్కి వెళ్ళిపోయిందో క్రైస్తవును కూడా అలా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం దేవునికి మహిమ మహిమగలుగుని కాక ఎందుకంటే వా వాళ్ళ మలినం వాళ్ళ మురికి అవి మనకు అంటుకోకూడదు కనుక దేవునికి స్తోత్రం ప్రియ క్రైస్తవ సోదరుడా సోదరి ఈ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే సహనం సహించిన వారమైతే మనము చక్కగా ఏలుబడి చేస్తామని మొదటి పాయింట్లో నేర్చుకున్నాం ఇంకా మన జీవితంలో ఈ సహించుకోవటం వల్ల ఏం జరుగుతుంది ప్రభుకే మహిమ కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచ్చింది కూడా చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదు పదకొండు సహించిన వారు అయితే సహించిన వారు ఏమనుకున్నా ధన్యులు గదా మీరు యోగు యొక్క సహనము గురించి ఆయన ఎంతో ఎంతో జాలియు కనికిరమును గలవాడని జా జాగ్రత్త వినండి ఇక్కడ యోగుని గురించి ఏమైనా యోబు యోగు ఎలాంటి వాడంటే ఎంతో సహనము కలిగిన వాడని ఈ యోగు గురించి సాక్ష్యం ఇస్తుంది యాకోబు భక్తుడు యోగు సహనం గురించి మీరు ఆలోచించి తిరా సహించిన వారమైతే మనం మహిమ ప్రభుకు గాక రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ మనము ఈ సహనం యోగు సహనం సహించిన వారమైతే ధన్యులు అవును ఈరోజును ఒక ధన్యుడిగా ధన్యుడిగా మారాలంటే సహించుకోవాలి ప్రభు నామానికి మహిమ మరి యోబు ఎలా ధన్యుడయ్యాడు సహించుకొని రెండంతలుగా ఆశీర్వాదం పొందాడండి ఎంత అద్భుతం ప్రభుకి మహిమ కలిగిన గాక యోబుని రకరకాలుగా స్నేహితుల వలన కానీ ఇంట్లో భార్య కూడా భార్య కూడా చివరికంటుంది ఎందుకు యోబుకి ఇక్కడ సాతాను ఇక చూడండి యోబు మరి ఎంతో భక్తితో తూర్పు దిక్కులు అంత తూర్పు దేశ దిక్కు అంతట్లో ఉన్నతమైన ఒక గొప్ప ధనికుడు యోగు యోగు య భక్తిపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు గారి చెడుతాను మనం వాడు గనుక దేవుడు పరలోకంలో సాతానికి దేవుడికి ఒక వైరం కలిగినప్పుడు దేవుడు అంటాడు నా కుమారుడు యోగు సంగతి ఆలోచించేదివా అంత భక్తిపరుడు యథార్థవంతుడు నేనంటే అంత అన్నప్పుడు సాతాను అంటుంది ఊరికినే యోగు భక్తిపరుడయ్యాడా యోబుకి చక్కగా వెండి బంగారాలు ఇచ్చావు పిల్లల్నిచ్చావు ఆస్తి ఇచ్చావు అందుకే నేను స్థుతిస్తున్నాడు అప్పుడు దేవుడు అంటాడు ఇవి ఉన్నా లేకపోయినా నా కుమారుడు నన్ను స్థుతించడం మానడం అప్పుడు సాతానుడు అంటారు అయితే నువ్వు అతని చేతి పనులను ఆశీర్వదించావు కదా ఒక్కసారి అవన్నీ తీసే అతను కంచి వేసేవు కదా ఆ కంచి తీసే అతని శోధనలు పెట్టు ఎలా నేను నమ్ముతాడో అతని కష్టాలు పంపిస్తే ఎలా నమ్ముతాడు ఒక్కోసారి మనకు ఒక పరీక్ష కాలం అండి ఆ పరీక్షలో మనము జయం పొందాలి యోగుని రకరకాలుగా సాతానుడు శోధించాడు దేవుడు సరే అనుమతి ఇచ్చాడు సాతాను అప్పుడు యోగుని ఎన్నో రకాలుగా సాతాను మొత్తం ఇంట్లో ఆస్తి అంత పోయేటట్లు తర్వాత పిల్లలు చనిపోయారు పది మంది పిల్లలు పది మంది పిల్లలు చనిపోయారు పని వాళ్ళు చనిపోయారు తన దగ్గర ఉన్న జంతువులు ఇవన్నీ పశువులు ఇవన్నీ చనిపోయాయి మరి ఇవన్నీ చనిపోయినా యోబు మాత్రం దేవుని స్థుతించడం మానలా చివరికి భార్య అంటుంది ఈ భార్యలో సహనం లేదు ఎందుకంటే సహజంగా స్త్రీలలో ఈ సహనం కొంచెం కోల్పోతారు కష్టం వచ్చినా తట్టుకోలేరు సంతోషం వచ్చినా తట్టుకోలేరు అలాగే ఇక్కడ జరిగింది ఏంటంటే తన యోబు భార్య కూడా మరి యోబు గ్రంథం రెండు పదవి వచ్చిన అంటుంది ఎందుకు ఇంకా దేవుడా దేవుడా స్థుతిస్తున్నా ఏం చేశాడు దేవుడు మనకి పిల్లలు చనిపోయారు ఆస్తి పోయింది అన్నీ పోయాయి ఇంకెందుకయ్యా దేవుడిని ఇంకా ఆరాధిస్తున్నా అంటాను అప్పుడు ఏమంటున్నాడు యోగుతూ అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు దేవుని వలన మేలు అనుభవించదు మా అనుభవింప తగదా చూడండి యోబు ఎంత చక్కని సమాధానం చెప్పాడు భార్యతో ఏమ్మా దేవుని వల్ల మేలు అనుభవించావు మరి కీడు కూడా మనం తగదా ఆయన ఎన్నో మేలులు చేస్తాడు ఇంత గొప్పవాళ్ళ అలాగంటే ఇంట్లో భార్య ఈ విధంగా శోధించింది తర్వాత స్నేహితులు అంటారు ఒక ఆయన అంటాడు యోబు మరి నీ చేతిలో ఏదో పాపముంది నీ కుటుంబం నీ గుడారంలో ఏదో పాపముంది ఇప్పుడైనా నీ చేతులు దేవుని వైపు చాపు ఎందుకు నీ కుటుంబం ఇలా కష్టాలు వచ్చాయి ఎందుకు నీకు ఈ శోధనలు వచ్చాయి నువ్వేదో పాపం చేస్తావు అందువల్లే మీకు ఇలాగ కష్టాలని రకరకాల మరి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా శోధిస్తున్నారు ఎన్నో రకాల దోషణ మాటలు ఇవన్నీ విషయంలో యోగు దేవుడు నేర్చుకుంది ఒకటేనండి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు తన స్నేహితులు కొరకట యోబు ప్రార్థించడం మొదలుపెట్టాడు ఎందుకంటే నన్ను దూషించారు వాళ్ళు అలా అయిపోవాలి ఎలా అయి అనలేదు కానీ యోబు యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో సహించుకొని ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మహిమ కలుగును గాక అప్పుడు దాకా స్నేహితులు యోబు మరి నీకెందుకు ఇలా జరిగింది అంటున్నప్పుడు చూడండి యోబు గ్రంథంలో నలభై ఒకటి అధ్యాయం నలభై రెండు అధ్యాయంలో పదో వచ్చిన చదువుదా తన స్త్రీమిత్తం ప్రార్థన చేసినప్పుడు చూడండి ఆయన ఏం నేర్చుకున్నాడంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు దూషించిన వాళ్ళను మళ్ళీ ఆ యోబుని నాన్న రకాలు అన్నవాళ్ళని ఆ విధంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు అద్భుతంగా యోబుకు దేవుడు క్షేమస్థితిని మరలా ఇచ్చాడు ఈ సీక్రెట్ మనం నేర్చుకోవాలి మనం వారి కొరకు మనల్ని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి దేవునికి మహిమ అప్పుడు దేవుడు మనకు జీవితంలో క్షేమస్థితి ఇస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా ప్రార్థన చేయి నేను ఎవరు అమ్మాను పరుస్తున్నారా దూషిస్తున్నారా నేను ఇబ్బంది పెడుతున్నారా నిన్ను దుఃఖ పెడుతున్నారా ప్రార్థన చేయటం మొదలుపెట్టు యోబు ఎలా క్షేమస్థితిని పొందుకున్నాడో అంత మాత్రమే కాదు యోబు ప్రార్థించినప్పుడు స్నేహితులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వరహ బంగారు పుంగరాలు గిఫ్ట్గా యోబుకి ఇచ్చేశారు తర్వాత యోగుని దేవుడు మొదట ఆశీర్వదించినట్టుకి రెండంతలుగా ఆశీర్వదించాడు పోగొట్టుకున్న మరల మరి పొందుకోగలిగాడు పోగొట్టుకున్న ఆస్తి అంతా పొందుకోగలిగాడు అంత డబల్ 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 దేవుడు ఇవ్వగలిగాడు కారణం యోగు సహించాడు క్రైస్తవ సోదరుడా సోదరి సహించుకో నీ కుటుంబం నిలబడుతుంది నువ్వు సహించినప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది కొంతమంది ఏమంటారు ఇంట్లో ఇంట్లో వృద్ధాప్యులు ఉన్న ఆ ఉంటే కోడలు అంటారు ఈ ముసలిది ఉంటే నేను ఉండను లేకపోతే ఈ ముసలివాడు ఉంటే నేను ఉండను ఇంట్లో అంటే చూడండి కనీ పెంచి పెద్ద చేసి వాడికి ఒక భవిష్యత్తు ఇచ్చి పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చిన తర్వాత వచ్చిన ఈ కోడలు ఏమంటుంది నేను ఆ ఉంటే ఉండను ఇలాగా సహనము లేకేనండి కుటుంబాలు పాడైపోతున్నాయి అలాగే వీళ్ళు కూడా ఉన్న పెద్దోళ్ళు కూడా పోని అమ్మాయికి తెలియదు నేర్పిద్దాం అనుకుంటూ కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో వీళ్ళ మీద సాధింపులు కక్ష సాధింపుల ఇలా కుటుంబాలు దీనివల్ల రకరకాల పాడైపోతున్నాయి ప్రియమైనటువంటి క్రైస్తవ సవాదులు కూడా మనం క్రైస్తవ బిడ్డలం క్రైస్త కుటుంబాలు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి ఈరోజు ప్రార్థనతో యోబు జీవితంలో ఇన్ని రకాల పోరాటాలు వచ్చినప్పుడు కూడా యోబు ఎన్నో రకాలుగా సహించుకున్నాడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక సహించుకున్నాడు కనుకని రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకోగలిగాడు చూడండి యోసేపు సహించుకున్నాడు కనుకనే ఆయన ఒక మంచిగా పరిపాలించే వ్యక్తిగా అధికారిగా అవ్వగలిగాడు యోగు సహించుకున్నాడు కనుక పోగొట్టుకునే తిరిగి పొందుకున్నాడు గొప్పవాడయ్యాడు రెండో ంతర ఆశీర్వాదంగా మరల తూర్పుదేశం దిక్కులో అతి యోగు గొప్పవాడు ఉన్నతమైన అన్నాడు కదా మరలా డబుల్గా ఆశీర్వదించబడ్డాడు శోధన కాలం కొన్ని రోజులు వచ్చింది సహించుకున్నాడు వాటిలో శోధన నిలబడ్డాడు దేవుని విడిచిపెట్ల క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే కష్టం రాగాల్ని బాధ రాంగాల్ని దేవుని దూషించి దేవునికి దూరమైపోయేవాడు కొంతమంది ఉన్నారు అలా లేకపోలేదు ఎంతోమంది రోజు ప్రభువుకు దూరం అయిపోతూ దేవుని మందిరానికి వెళ్లకుండా దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుడు నాకేం చేశాడు దేవుడు ఉంటే ఎందుకు ఈ కష్టం దేవుడే ఉంటే ఎందుకు ఈ బాధలు దేవుడే ఉంటే ఎందుకు నా భర్తనాన్ని శోధిస్తున్నాడు దేవుడే ఉంటే నా పిల్లలు ఎందుకు మారట్లా లేకపోతే పిల్లలు చనిపోతే దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగిందని కొన్నిసార్లు మనం దేవుని దూషిస్తూ ఉంటారు అయితే ప్రియమైనటువంటి సహోదరి చూడండి నీవు సహించుకుంటే ఏమవుతావు అనేది దేవుని రెండంతల ఆశీర్వాదం నీకు వస్తుంది మూడవ పాయింట్గా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి యాకోప పత్రికలోనే దేవుని యాకోప రాస్తున్న అధ్యాయం చూడండి ఒకటో అధ్యాయము దేవునికి మహిమ గల పన్నెండు వచ్చింది చదవండి సహించువాడు ధన్యుడు అతను చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును శోధన సహిస్తే మనం ఏమవుతాం దనిలా ప్రైజ్ దలాడ్ ఈరోజు నీకు ఏ శోధన వస్తుంది దేని వల్ల శోధించబడుతున్నా ఎవరి వల్ల శోధించబడుతున్నా ప్రియమైనటువంటి సహోదరుడా ఇక్కడ మనం గమనించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడని యాకో భక్తుడు రాస్తున్నాడు తన జీవితంలో వచ్చిన శోధనను బట్టి అవన్నీ ఒక ఆయన జ్ఞాపకం చేసుకుంటే ధన్యులు అవును క్రైస్తవ జీవితంలో శోధన వస్తుందా నువ్వు ఒక ప్రమోషన్కి వెళ్తున్నట్టే దేవునికి మహిమగలుగును గాక ఆ రహస్యం తెలియక చాలా బాధపడతాం అప్సెట్ అవుతాం ఎందుకు నాకు ఈ అవమానాలు నాకు ఎందుకు ఈ శోధన కొంతమంది సంఘాల్లో కూడా దూరమైపోయేవాళ్ళు ఉన్నారు ఎందుకు నాకు ఈ సా ఈ శోధన వస్తుంది ఎక్కడ నువ్వు శోధించబడుతున్నావు అంటే దీవించబడుతున్నావు అని అర్థం ప్రభుకే మహిమ మహిమగలుగును గాక యాకో భక్తుడు ఏమంటున్నాడంటే మరి శోధన సహించువాడు ధన్యుడు ప్రైజ్ తెల్లాడు అలాగే పౌలు భక్తుడు కూడా ఆయన నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని మరి ఇక మీదట నా కొరకు దేవుడు ఒక నీతి కిరీటం అనేది దాచి ఉంచాడు దేవునికే కలుగును గాక హలలుయ ప్రియ సహోదరి సహోదరుడా మరి ఈరోజు నీ జీవితంలో ఆ కిరీటాలు పొందుకోవాలంటే నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలి ప్రైజ్ మంచి పోరాటం నేను పోరాడా నేను నా పరుగు కడముట్టించా అంటున్నాడు ఎలాగా దేవునికి స్తోత్రం చివరికి తన తల కూడా ఆ తీసేటట్టు అయిపోయింది చూడండి ఆ మాట రెండో తిమోతి పత్రిక నాలుగు ఏడులో కాపాడుకుంటుని నీ ఎక్కడ మంచి పోరాటం తన జీవితంలో మరి ఎన్నో సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమంది క్రైస్తవును బెదిరించాడు ఎదిరించాడు అదిరించాడు చంపేశాడు చాలా క్రూరంగా ప్రవర్తించాడు కానీ ఒకరోజు దమస్కు మార్గం వెళుతూ క్రైస్తవులను హింసించాలి అనుకుని పరి ఎంతో వేగంగా వెళ్తున్నప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రభు మాట్లాడాడు సౌలా సౌలా నన్ను నేల హింసించున్నా ఉన్నప్పుడు ఆ ఒక్క స్వరం విన్న తర్వాత తన జీవితం మారిపోయింది తన బ్రతుకు మారిపోయింది తన ప్రవర్తన మారిపోయింది ఆ జీవమగల దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా ఆయన కొరకు నేను ఆయన పరిచయం చేయాలి ఆయన సేవ చేస్తాను నా జీవితాన్ని మంచిగా చదువుకున్నాడు సౌలు దేవునికి స్తోత్రం కలిగునుగాక సన్హిద్రీ స్థభలో ఒక సభ్యత్వం కలిగినవాడు ఇలాంటి మంచి హోదా కలిగినవాడు గమాలేరు పాదాల దగ్గర నేర్చుకున్నాడు ఇలాంటి వ్యక్తి అలాంటి ఏమనుకున్నాడు అండి క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలనుకున్న వ్యక్తి ఆయనే క్రైస్తవుడిగా అయిపోయాడు ప్రైజ్ దలాడు ఎందుకంటే ఇది ఒక మతం కాదనుకున్నాడు ఇది ఒక మార్గం అని తెలుసుకున్నాడు దేవుని శక్తిని గ్రహించాడు దేవుని కొరకు చివరకు హతసాక్షిగా మారిపోయాడు చివరికి తల తీసేస్తున్నా సరే దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఏమంటున్నాడంటే నేను మంచి పోరాటం పోరాడా ప్రభుకే మహిమ రాళ్ళ దెబ్బలు తిన్నాడు ఎన్నో రకాలుగా మరి అనేకమంది అవమానాలు అనుభవించాడు శ్రమలు అనుభవించాడు కొట్టబడ్డాడు అయినా సరే క్రీస్తు కొరకు దేవునికి మహిమ ఆ యొక్క మంచి పోరాటం పోరాడగలిగాడు నువ్వు నీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినాయని శ్రమలు వచ్చినాయని బాధలు వచ్చినాయని నాకెందుకు ఈ బ్రతుకు నాకెందుకు ఈ జీవితం అనుకుంటున్నావా శోధన సహించువాడు ధన్యుడు ప్రైజ్లాడు ఆ శోధనకు నువ్వు నిలబడితే దేవుడిచి ఒక కిరీటును పొందుకుంటావని వాక్యంలో ఉంది పౌలువాడు చెప్తున్నాడు నేను ఆయన కొరకు ఒక రోషముగా చెప్పగలుగుతున్నాడు ఒక ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు మంచి పోరాటం నేను పోరాడాను అవును వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి నువ్వు కూడా ప్రభు కోసం పోరాడాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక ఈ జీవన సంబంధమైన వాటిలో నీ జీవితంలో ఎన్నో రకాల ఆటుపోటులు వస్తున్నాయా భయపడకు ఆందోళన పడకు దేవుని పనులు ముందుకు సాగు దేవునికి స్తోత్రం పరలోకములు నీకు ఆయన కిరీటాలు దాచి ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక నీ కొరకు ఆ కిరీటాలు దాచబడ్డ ఉన్నాయి గనుక తప్పకుండా నువ్వు ఆ కిరీటం పొందుకోవాలి ప్రేజ్ చూడ నేను కూడా పరలోక దర్శనం చూసినప్పుడు నా కొరకు పరలోకములో ప్రభు ఎన్నో కిరీటాలు సిద్ధపరచించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను ఎన్నో దినాల నుంచి పరలోకం దర్శనంలో చూడాలనుకున్నప్పుడు ఒక దినమును దేవుడు నాకు దర్శనం చూపించాడు అందులో అద్భుత రీతిగా నా కొరకు పరలోకంలో ఒక రూమ్ దేవుడు సిద్ధపరిచాడు అక్కడ ఆ తాళాన్ని తీసి నాకు చూపించినప్పుడు ఆ రూమ్ అంతా దగదగ మెరిస్తే కిరీటాలు అవి ఇవన్నీ ఎవరి కొరకంటే నీ కొరకే అన్నాడు నాకెందుకంటే ఇన్ని ఆత్మలు రక్షించ ప్రియమటువంటి సహోదరుడా ఈరోజు నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందంటే ప్రభువునికి ఒక కిరీటం పెడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఆ కిరీటాలు దక్కించుకోవాలంటే ఈ లోకంలో చూడండి ఈ భూలోకంలో కొన్నిసార్లు మనకి ప్రైజ్ దొలాడు కొన్నిసార్లు ఏమవుతున్నాయి అంటే దేవునికి కలుగును గాక ఈ భూలోకంలో మనకి కొన్నిసార్లు ఈ కిరీటాలనే దేవునికి స్తోత్రం కలుగును గాక మిస్సి మిస్ ఇండియాకు కిరీటాలు ఇస్తుంటారు ప్రైజ్లో హాలలు మరి మిస్ వరల్డ్ అని కిరీటాలు వస్తూ ఉంటాయి కారణం ఏంటి ఆ కిరీటం దక్కించుకోవాలంటే వాళ్ళు ఎంత పోరాడాలి ఈరోజు ఆ కిరీటాలు రావాలంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడాలి ఆ కిరీటం దక్కించుకోవాలంటే వాళ్ళు చాలా మరి కొన్ని అన్ని ఎదుర్కోవాలి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి ఈ భూలోకంలో కూడా దేవుడిచ్చే కిరీటం కావాలంటే నువ్వు దేవుని కొరకు జీవించాలి సహించుకోవాలి ప్రేజ్ దొల్లాడు నువ్వు చక్కగా దేవుని కొరకు నిలబడాలి అప్పుడే ఈ కిరీటాన్ని పొందుకుంటావు దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక చూద్దాం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కీర్తనకారుడు దావీదేవి అంటున్నాడు నలభై ఒక కీర్తన ఒకటో వచ్చింది చదవండి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని నమోర ఆలకించెను ప్రియ దేవుని బిడ్లారా దావీదు జీవితంలో గొర్రెల కాసుకునే దావీదును గొర్రెల దొడ్డిలోండి తీసుకుని వెళ్ళి ఇస్రాయిల్ ప్రజలకు మరి ఒక రాజుగా దేవుడు చేస్తాడు ఇంత ఆధిక్యత ఇంత ఘనత ఇంత మహిమా ప్రభావం దావీదికి ఎలా వచ్చాయి అందుకంటున్నాడు నన్ను పైకెత్తాడు ఎక్కడ గోతిలో పడ్డా గుంటలో పడిపోయినా నా జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు ప్రియ దేవుని బిడ్లారా మరి ఒక రాజు అవ్వాలంటే ఎంత సహించుకోవాలి చూడండి రాజుగా ఉండాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి విద్య లేనిగా ఉన్న వ్యక్తి ఆ విద్య లేని పామరుడుగున్న వ్యక్తి అసలు ఇస్రాయల్కి రాజ్యాలు అవ్వగలిగాడు ఇది దేవుని కృప లేనిదే దేవుని చిత్తం లేనిదే దేవుని ప్రణాళిక లేనిదే అవ్వలేదు ఎందుకంటే నా హృదయానుసారుడని దావీదు ఎలా పేరు తెచ్చుకోగలిగాడు ప్రియ దేవుని పెట్లారా దావీదు కూడా అన్నాడు నేను ఎహోవా కనిపెట్టుకుని ఉన్నా నేను సహించుకొని ఉన్న దేవునికి స్తోత్రం దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో హారాటాలు ఎంతోమంది దావీదును మరియు శత్రువు అయినా ఎన్ని రకాల శత్రువు ఆ సమూహముగా మూగినా దావీదును హతమార్చాలని చూస్తున్న దావీదును రకరకాలుగా దూషించిన దావీదు సహించుకున్నాడు కనుక దేవుడు దావీదును పైకెత్తగలిగాడు దేవునికి స్తోత్రం అందుకే దావీదు అంటాడు ఒకసారి దేవుని దగ్గర అయ్యా ఇంతగానని హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా ప్రేసి దళవాడు హలేలుయ్యా ఇంతగానూ నన్ను హెచ్చించావంటే నేను ఎంతటి వాడును దీనికి నేను అర్హుడిని కాదు దీనికి నేను గనుడిని కాను నన్ను ఎంతగానో హెచ్చించావని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే సింహాసనం పొందుకున్న తర్వాత మరి కొంతమందికి గర్వం వస్తుంది కానీ దావీదు మాత్రం దేవుని గణపరుస్తున్నాడు ప్రభు నామానికే కలుగును గాక హలేలుయా చూడండి రెండవ సమయలు గ్రంథం ఏడాధ్యాయము పద్దెనిమిది వచ్చింది చదువుదా

దేవునికి స్తోత్రం ఏమంటాడు ఇక్కడ దావి ఏమంటున్నాడు ఇంతగా నేను హెచ్చించటకు ఇంతగా నువ్వు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంత నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాస్తునుడైన నా సంతానం నాకు కలగబో కలగబోదాన్ని గుర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు హలేలుయా ఏమన్నాడు ప్రభా నువ్వు ఇంతగా హెచ్చించావంటే నేను ఏ పాటి పండు ప్రియ దేవుని బిడలారా దావీదును దేవుడు మరి హెచ్చించడానికి కారణం దావీదును ఉన్నతమైన స్థాయి నిలబెట్టడానికి కారణం దావీదు సహించాడు క్రైస్తవు బిడలారా దేవుని పిల్లలారా నువ్వు సహించుకుంటున్నావా సహించుకో ఓర్చుకో దేవుని దీవిస్తాడు ప్రభుకే మహిమ కలుగును కాక కాబట్టి ఈ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇసాకు కూడా ఆది కాణంలో ఇరవై ఆరు అది పద్దెనిమిది వచ్చిన పిలిస్తీలు బావిని పూర్తి చేస్తున్నప్పుడు ఇసాకు ఏం చేస్తాడు మరలా ప్రక్కకెళ్ళాడు అక్కడా గొడవ పెట్టుకున్నారు అయినా మరలా పక్కకెళ్ళాడు వాళ్ళు జగడమాడి అన్నారు ఆ యొక్క ఇసాకు గొడవలకు వెళ్ళలేదు ప్రక్కకెళ్ళాడు తగ్గించుకున్నాడు క్రైస్తవ సోదరుడా నువ్వే తగ్గించుకో ఈ లోకం శాశ్వతం కాదు ఈ దానం శాశ్వతం కాదు ఇల్లులు శాశ్వతం కాదు ఈ ఆస్తి శాశ్వతం కాదు కనుక నీవు సహనం కలిగి జీవించు ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి ఇవి సహించుకుంటే ఇంకా ఎంతవరకు సహించుకోవాలంటే మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పదమూడు వచ్చినలో అంతము వరకు సహించుకున్నవాడు రక్షించబడతాడు అవును క్రైస్తవ జీవితంలో వివాహంలో కూడా మనం చెప్తాం ఎంతవరకు నీవు ప్రమాణం అంటే జీవితాంతం నేను కష్టమైన నష్టమైన బాధ అయినా శ్రమైన ఇదిగో నేను వివాహ వివాహంలో ప్రకటన చేస్తావు వివాహంలో వాగ్దానం చేస్తావు ప్రమాణం చేస్తావు అంతం వరకు జీవితాంతం సహిస్తా అవును ఎంతవరకు ఈ అమ్మాయితో ప్రమాణం చేస్తున్నా పెళ్లి కుమార్ని పెళ్లి కుమార్తె అడిగినప్పుడు నీ అమ్మాయిని ప్రమాణం ఎంతవరకు అంటే జీవితాంతం అంటారు అవును అంతవరకు సహించుకున్న వాడిని రక్షించబడతారు అంతవరకు నువ్వు సహించుకుంటే నా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా కాబట్టి ఈరోజు సహనము కలిగి జీవిస్తావా క్రైస్తవ సోదరి సోదరుడా ఈ సహనములు ఎంత బ్లెస్సింగ్స్ ఉందో తెలుసు కదా మరి కొన్ని పాయింట్స్ చెప్పాను సహించుకుంటే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ప్రకారం మనం దీ మరి జీవిద్దాం ఆశీర్వాదాలు పొందుదాం దేవునికి మహిమ దేవుని నేను కాక ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నాయన ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయండి ప్రభువా సహించుకోవటంలో ఉన్న ధన్యతలు నేర్పిన గనుక అయ్యా సహనము ప్రతి ఒక్కరికి దయచేయండి బిడ్డలను ఆశీర్వదించండి వాక్యమైన ప్రతి వారిని దీవించి ప్రతి వ్యాధుల నుంచి బలహీనత నుంచి అనారోగ్యాల నుంచి నామములో బిడ్డలకు విడుదల కలిగినట్లు చేయమని నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ఇక ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట విజయవాడ రాముల వీధి దేవునికి మహిమ మరి నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రభు ప్రభుకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ఈ కార్యక్రమం మేము ఎంతో విశ్వాసముతో దేవుని ఎంత నమ్మకంతో మేము ముందుకు నడిపిస్తున్నాం మరి దేవునికి ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నీ వంతుగా నీ సహాయ సహకారం అందించాలనుకుంటే మరి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే చేయొచ్చు అలాగే మీ యొక్క ఆ స్పాన్సర్ చేయదాల్సిన వాడు మాకు కాల్ చేసి మరి మీ యొక్క ఆ యొక్క చేయాలనుకున్న వాళ్ళు తెలియపరచవచ్చు దేవునికి మహిమ మహిమగలుగునిగాక తప్పకుండా సహకరించండి ఈ ప్రోగ్రామ్కి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి ప్రభు దీవిస్తాడు ఎందుకంటే కొన్ని వేల మంది కార్యక్రమం చూస్తున్నారు వాళ్ళందరూ చూస్తడానికి కూడా నీవు ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేస్తే ఆ దీవెన నీకు కూడా దేవుడిస్తాడు ప్రభు నామానికి మహిమగలుగును గాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు గాక ప్రియ దేవుని బిడ్లారా ఇంకా ఇంకా మా కార్యక్రమాలు మీరు వినదలుచుకుంటే వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది చందోలు మోషే అంటే యూట్యూబ్ ఛానల్లో మా వర్తమానాలని వస్తాయి చందోలు మోషేని టైప్ చేయండి మరి మా వర్తమానాలు వస్తాయి తప్పకుండా మీరు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక మరలా కలుద్దాం అప్పటి వరకు తెలువు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్